నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. ఈరోజు ఎపిసోడ్లో మనం మద్రాసులో స్వామి వివేకానంద ఇచ్చిన రెండో ఉపన్యాసం కంటిన్యూషన్ తెలుసుకోబోతున్నాం. మరి ఇన్ని రోజుల నుంచి కూడా స్వామి వివేకానంద జీవిత చరిత్ర, ఆయన బోధనలు, ఆయన సిద్ధాంతాల గురించి మనకి స్వామి బోధమయానంద గారు వివరిస్తున్నారు కదా. మీరు కూడా చాలా చక్కగా ఫాలో అవుతున్నారు కదా. మరి ఈరోజు ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. అంతకంటే ముందు ఈ ఎపిసోడ్కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు లెటర్ రూపంలో కానీ అలాగే మెయిల్ రూపంలో కానీ మీరు మాకు పంపించవచ్చు. గుడ్ మార్నింగ్ స్వామీజీ. నమస్తే స్వామీజీ. నిన్నటి ఎపిసోడ్లో మనం రెండో ఉపన్యాసం గురించి, మద్రాసులో స్వామి వివేకానంద ఇచ్చిన రెండో ఉపన్యాసం, మానసిక బలాన్ని ఎలా పెంచుకోవాలి, శరీర దారుఢ్యంతో పాటు మానసిక బలం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుకున్నాం. మరి దాని కంటిన్యూషన్ స్వామీజీ ఏం చెప్పారు దానికి సంబంధించి? ఈ రెండో ఉపన్యాసం విషయం వచ్చి స్వామీజీ గారు మన హైందవ జీవితానికి, మన భారత జీవితంలో ప్రజలకి ఈ వేదాంత సందేశం ఏ విధంగా అది ఆచరించాలని ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ఎంతవరకు కేవలం పూజించబడిన వేదాంతంలాగా ఉండింది, గుడి గోపురాల వేదాంతం ఉండింది, మఠాల వేదాంతం ఉండింది, హిమాలయాల వేదాంతం ఉండింది. స్వామీజీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మద్రాసు ఉపన్యాసాల ద్వారా ప్రతి ఇంట్లోనూ, ప్రతి విద్యా సంస్థలోనూ, ప్రతి కాలేజీలోనూ, ప్రతి కోర్టులోనూ అంత డీటెయిల్డ్గా ఆయన వివరిస్తున్నారు. ఈ ఉపన్యాసాలు ప్రతి ఒక్కటిని ఆచరించాలి. వేదాంతం ఒక పూజకో, పునస్కారానికో, ఒక చర్చకో లిమిట్ చేయకూడదు దాన్ని. యూ హ్యావ్ టు అప్లై ఇట్, ముందుకు తీసుకువెళ్ళాలి దాన్ని. ఎలాంటి ఎంతవరకు అంటే రోడ్ సైడ్లో కొన్ని ఇడ్లీలు అమ్ముతుంటారు, దోశలు అమ్ముతుంటారు, లేక కూరగాయలు అమ్ముతుంటారు, వాళ్ళకు కూడా తగలాలి, వాళ్ళకు కూడా వేదాంతం వెళ్ళాలి, వాళ్ళల్లో ఆ చైతన్యం రావాలి. అప్పుడే ఇండియా అనేది, భారతదేశం అనేది టోటల్గా అది జాగృతం అవుతుంది. దానికి ముఖ్యంగా స్వామీజీ ఆ ఉపన్యాసంలో చెప్పింది ఏమిటంటే మెంటల్ స్ట్రెంగ్త్ గురించి చెప్తూ ఉంటారు. ముందుగా ఆయన జనరల్ స్ట్రెంగ్త్ గురించి వివరిస్తారు. బలం బలం బలం, బలమే జీవనం, బలహీనమే మరణం అని ఆ ఘోషణ, ఆ ఒక వేద మంత్రం ఆయన వేదాల్లోంచి తీసుకొని ఘోషిస్తారు. ఉత్తిష్ఠత, జాగ్రత్త, ప్రాప్యవరా, నిబోధత కఠోపనిషత్తు నుంచి వివరిస్తారు ఆయన. అంటే లేవండి, మేల్కొనండి, జాగ్రత్త అవ్వండి. అమెరికాలో ఏ విధంగా సింహం కథ మనం చర్చించుకున్నాం కొన్ని ఎపిసోడ్ల ముందు, ఆ సింహం ఏ విధంగా జాగ్రత్తం అవుతుంది. ఆ సింహం గొర్రె అనుకుంటుంది, బట్ సింహం గొర్రె కాదు, అది ఇట్స్ ఏ మిస్అప్రహెన్షన్, దాంట్లో తప్పభిప్రాయం. ఎవరో చెప్పింది నమ్ముతుందే కానీ తన నిజస్వరూపం ఇది నమ్మట మర్చిపోయింది, అది చీకట్లో ఉండిపోయింది, మేమే అంటుంది, గడ్డి తింటుంది. అలాంటి ఒక పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు ఉన్నారు అని స్వామీజీ గుర్తిస్తారు. సో మళ్ళీ ఆ జాగ్రత్త అవ్వాలి, ఆ శక్తి, ఆ బలం ప్రతి యువక యువతీలో రావాలి అని గుర్తిస్తారు. రెండు రోజుల ముందు మనము వివేకానంద వారి జన్మదినోత్సవం ఆచరించుకున్నాం. భారతదేశం అంతా జాతీయ దినం అని అనుకున్నాం 12వ తారీఖు జనవరి. మనం ఇప్పుడు ఆ సెలబ్రేషన్ అయిపోయింది, ఇంకా అది హిస్టరీ. అది 12వ తారీఖు ఏమైందని పత్రికల్లో మన దీంట్లో రికార్డులు చేసుకున్నాం, వీడియోలు చేసుకున్నాం. అయితే ఇప్పుడు స్వామీజీ రియల్ మనం ఆచరిస్తున్నామంటే, ఆయన ప్రేమిస్తున్నామంటే, ఆ సందేశం తీసుకొని భారతదేశ ఉద్ధారం కోసం, మన వ్యక్తిత్వ నిర్మాణం కోసం, మన స్వాతంత్ర్యం కోసం, మన స్వేచ్ఛ కోసం, మన మానసిక దౌర్బల్య నివారణ కోసం స్వామీజీ విషయాల్ని మనం చర్చించుకోవాలి. చర్చించుకోవడం కాదు, ఆచరించాలి. బయటికి వెళ్ళిన వెంటనే ఉదయం ఆఫీస్కి వెళ్తారు కొంతమంది, విద్యార్థి విద్యార్థిని కాలేజీకి వెళ్తారు, కొంతమంది వాళ్ళ వ్యాపారానికి వెళ్తారు. సమయంలో ఆచరించడానికి ఒక లాబొరేటరీలాగా స్వామీజీ అంటారు. బలం 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 ఆయనకు కావాల్సింది ముఖ్యంగా. శారీరక బలం, మానసిక బలం, నైతిక బలం. ఈ క్యారెక్టర్ గురించి ఆయన చాలా ప్రెషరిస్తారు, చాలా ఒత్తిడిస్తారు. ఎందుకంటే శ్రీరామకృష్ణ పరమహంస ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక బ్లాక్ బోర్డ్ మీద 2 సున్నాలు రాస్తే దాని విలువ ఎంత? 0. 10 సున్నాలు రాసినా 0, 1000 సున్నాలు రాసినా 0. అయితే 2 సున్నాల ముందు నంబర్ 1 రాయండి, 1వ నంబర్ రాయండి, దానికి వాల్యూ ఉంది. 100 అంటాం, 100 రూపాయలు అంటాం. ఆ 1 పెట్టుకొని 0 రాసుకుంటూ వెళ్ళండి, ఎన్నో కోట్లాది రూపాయలు అవుతుంది. ఆ 1 చనిపోయండి, 0 మళ్ళీ పడిపోతాయి. ఈ కార్డ్స్ లాగా, మనం కార్డ్స్ ఒక బొమ్మలాగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, టచ్ చేయండి అది పడిపోతాయి. ఎందుకంటే దానికి స్టెబిలిటీ లేదు, దానికి ఒక రూపం లేదు, జస్ట్ ఒక ఆకారం ఉంది అంతే, స్ట్రెంగ్త్ లేదు దానికి. సో మన జీవితంలో ఆ క్యారెక్టర్ అనే దానికి మనం విలువ ఇవ్వకపోతే,
హోల్ కాంప్లెక్స్ ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోద్ది. కొన్నిసార్లు మనం యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది, బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది. ఎందుకు కొలాప్స్ అయిపోయింది? దానిలో కావాల్సిన మట్టి ఎక్కువ, సిమెంట్ తక్కువ, క్యారెక్టర్ లేదు. ఎవరు దాన్ని చూస్తున్నారు? డబ్బు కోసం, ఇది కరప్షన్ కోసం వాళ్ళు ఇది చేశారు. సో ప్రజలు ఇది లూట్ అయిపోయింది. స్వామీజీ అంటారు, నీ కుబేరుడి సంపత్తు, కుబేరుడి ఆస్తి ఎంత మనం అనుకున్నామో ఇన్వాల్యుబుల్, అది ఒక భారత గ్రామం మీద వేసిన ఆ గ్రామం పేదరికంలోనే ఉంటుంది. ఎందుకంటే అది చూసుకున్న వాళ్ళ క్యారెక్టర్ చాలా వీక్గా ఉంది. ఓకే, ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు అయ్యాయి. ఆయనకే కొన్ని అమెరికాలో ఉన్నప్పుడు కొన్ని ఈ క్యారెక్టర్ లేని వ్యక్తులు ఆయన ఎలాగా మోసం చేశారో ఆయనకు తెలిసింది. అదే ఒక దీని ప్రోగ్రామ్ని భారతదేశం చెప్తారు. క్యారెక్టర్ లేకుండా ఉంటే మిజరీస్, ప్రజల సమస్యలు, ప్రజల ఒక బాధలు అలాగే ఉంటాయి. మనం ఎన్ని చట్టాలు, ఎన్ని రాజకీయ నాయకులు వచ్చినా, ఎన్ని ఎలక్షన్లు అయినా సమస్య పోదు. దిస్ ఈజ్ క్యారెక్టర్, శీలం, సౌశీల్యం. ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఒక నాయకుడైనా అతను క్యారెక్టర్ లేకపోతే హీ విల్ మిస్యూజ్ ది ప్రాపర్టీ, మిస్యూజ్ ది క్యారెక్టర్. గురించి స్వామీజీ ఆ ఉపన్యాసంలో చాలా వాల్యూ ఇస్తారు, ప్లేస్, ఉన్నత స్థానం ఇస్తారు. నైతిక బలం, నో అని చెప్పాలి. చెప్పే బలం ఉందా నీకు అసలు? లేకపోతే అట్రాక్ట్ అయిపోయి ఆ డబ్బు, ఆ వస్తువులు నువ్వు దోచుకుంటే ఇట్ ఈస్ యువర్ నేషనల్ సీన్ అంటారే. దానికంటే ఉన్నత స్థితి బలం కావాలంటే ఆధ్యాత్మిక బలం, ధ్యానము, యోగ, ఆ డివినిటీ, దైవత్వాన్ని అర్థం చేసుకునే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని స్వామీజీ అందిస్తారు. ఆ సమయంలో ఆయన ఉపన్యాసం ప్రసంగిస్తూ అలెగ్జాండర్ కథ చెప్తారు. అద్భుతమైన కథ అది, ఆయన చాలా ఇష్టమైన కథ. అలెగ్జాండర్ ఇండస్ నది ఒడ్డులో ఉన్నప్పుడు ఎవరో మినిస్టర్ వచ్చి చెప్తారు అలెగ్జాండర్కి, మహాయోగి చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, మీరు దయచేసి ఆయన్ని మీరు కలవాలి అని. అలెగ్జాండర్, ఎందుకు కలవాలి నేను? నేను గొప్పవాడిని, 75% ప్రపంచ ఒక దీన్ని జయించిన వాడిని నేను. నేను అతను కలిసి అని? లేదు సార్, మీరు కలిస్తే చాలా మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని ఆ మినిస్టర్ చెప్తాడు. ఓకే, అలెగ్జాండర్ వెళ్తాడు. వెళితే గోచి కట్టుకున్న ఒక ఆర్డినరీ యోగి, ఏం ఆడంబరం లేదు, ఏమి ఒక ఇది లేదు, చెట్టు కింద పడుకొని ఉంటాడు. అలెగ్జాండర్ వచ్చినా లేవడు, అలా పడుకొని అతను ఆనందంగా ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. అంటే అతను ఆత్మబలం చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఉండింది. ముఖంలో ఆ ఆనందం, ఆ తేజస్సు, ఆ గాంభీర్యం పులిలాగా కనబడుతుంది. అందుకే ఆ మినిస్టర్ గుర్తించి, ఇది ఆర్డినరీ యోగి కాదు, అతను మంచి జ్ఞానం ఉండే యోగి, అలెగ్జాండర్కి బాగుంటుంది చర్చించడానికి ఫిలాసఫీ అని తీసుకువెళ్తారు. అలెగ్జాండర్ కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఇవన్నీ ఉపనిషత్తులు, ఒక కథ మన భారత ఇతిహాసంలో వస్తుంది. ఆ ప్రశ్నలకు చాలా ముగ్ధుడైపోతుంది సమాధానం విని. దైవత్వం అంటే ఏమిటి, ఈ ఏకత్వం అంటే ఏమిటి, అసలు దేవుడు అంటే ఏమిటి, ఈ డీటెయిల్స్ వెళ్లకుండా మన స్వామీజీ జస్ట్ క్లుప్తంగా ఉపన్యాసం ఇస్తారు. అప్పుడు అలెగ్జాండర్ చాలా ముగ్ధుడైపోయి, అయ్యా మీరు నా దేశానికి రండి, మెసడోనియాకి రండి, వచ్చి ఏం చేయడం అని ఆ యోగి ప్రశ్నిస్తాడు. మీకు వజ్ర వైడూర్యాలు ఇస్తాను, మీకు మంచి ఫెసిలిటీస్ ఇస్తాను, మా యువకులందరూ, మా ప్రజలందరికీ మీరు బోధన చేయండి అని అలెగ్జాండర్ ఆహ్వానిస్తాడు. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నీ దేశానికి వచ్చి చేసేది ఏమిటి? నువ్వు కేవలం డబ్బు, ఐశ్వర్యం, తర్వాత వజ్ర అవుట్ సైడ్ ఇవన్నీ నువ్వు పెట్టుకొని ఉన్నావు, అది నాకు ఇష్టం లేదు, నేను ఇక చెట్టు కింద సంతోషంగా ఉన్నాను. 3 సార్లు ఆహ్వానిస్తాడు అలెగ్జాండర్. 3 సార్లు తిరస్కరిస్తాడు ఆహ్వానాన్ని, నమ్మడు, స్వీకరించడు. ఫైనల్లీ అలెగ్జాండర్కి కొంచెం కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి అతని ఖడ్గాన్ని తీసుకొని, ఈ ఖడ్గం ఏటో తెలుసా, ఏముంది దాంట్లో, ఏమిటది ఖడ్గం అంతే, అది ఒక కత్తి అంతే. ఈ ఖడ్గం ఎంతోమంది మహారాజుల మెడల్ని కోసేసింది, ఎంతోమందిని చంపేసింది, 70% ప్రపంచం నా ముష్టిలో ఉంది, నేను చంపేస్తాను రాకపోతే. అలెగ్జాండర్ కొంచెం బెదిరిస్తాడు. ఆ ఋషి, ఆ యోగి నవ్వుతాడు గట్టిగా, ఎక్కడ లేని నవ్వు, అట్టహాసం, ఒక ఇక్కిరిస్తున్నట్లు, నువ్వా చంపేది నన్ను, నువ్వు అలెగ్జాండర్, కేవలం కొంతమంది గొంతులు కోసేస్తే నువ్వు పెద్ద రాజు అయిపోయావా, నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నావు, నువ్వు ఎవరు, నువ్వు నన్ను చంపేది ఎవరైస్తా, నువ్వు నయనం చిందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక, శ్రీకృష్ణుడు బోధించిన ఒక శ్లోకాన్ని పఠిస్తాడు అతను. నీ ఖడ్గం కానీ, గాలి కానీ, ఈ సూర్యుడు కానీ, ఈ మా మట్టి కానీ నన్ను ఏమీ చేయలేవు, నాలో ఉండే ఆత్మశక్తి, నాలో ఉండే అనంత చైతన్యం గొప్పగా గట్టిగా ఉచ్చరిస్తాడనమాట, గట్టిగా పలుకుతాడు నిల్చొని. అలెగ్జాండర్ ఖడ్గాన్ని వదిలేస్తాడు.
ఈ వాక్య స్వామి చాలా స్పిరిట్ చాలా వైభవంతో చెప్తారు. ఇది అసలైన భారత ఒక సందేశం. ఖడ్గం కానీ, నీ డబ్బులు కానీ, నీ ఐశ్వర్యం కానీ, నీ పేరు ప్రతిష్ట కానీ 3 నిమిషాల ఒక ఇది మాత్రమే. ఎందుకంటే మనం వర్తమాన కాలం చూసాం, జపాన్లో భూకంపమో లేక మన నేపాల్లో భూకంపమో లేక ఇక్కడ విశాఖపట్నంలో హుద్హుద్ వచ్చిందో లేక మద్రాసులో వచ్చిన ఈ ఫ్లడ్సో ఏమైంది, అందరూ అమీర్ అండ్ గరీబ్ ఏక్ హో గయా అంటారు. పెద్ద విద్యా ఉద్యోగవంతుడు, బీఎండబ్ల్యూ ఉండేవాడు, అంతే నీ లైన్లో నించున్నాడు పాలు కోసం, ఒక పేదవాడు కూడా నించున్నాడు, అంతా ఒకటే సమానం ప్రకృతి ముందు. అయితే నీలో ఆత్మబలం హయ్యెస్ట్ కాన్సెప్ట్. స్వామీజీ అది ప్రజలకు చెప్తారు ఉపనిషత్తుల్లో. స్వేచ్ఛ గురించి, ఆత్మబలం గురించి ఎక్కువ ఇది ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆత్మ, నేను నాలో అనంత శక్తి ఉంది, అది గ్రహిస్తే ఈ సమస్యలకి లోటు స్థానమే లేదు. ఇట్ విల్ జస్ట్ బికమ్ పేపర్, వేస్ట్ పేపర్ లాగా. ఏది ఉపయోగించామని అలా ఇది చేసి బయట పారేస్తాం. ఆ విధంగా సమస్యలన్నీ మన ముట్టిలో పెట్టుకొని బయట పారేయచ్చు. అలాంటి ఒక సందేశం వివేకానంద సందేశం. ఈ ఉపన్యాసాల్లో ఇవన్నీ కథలు చెప్పుకుంటూ వెళ్తారు ఆయన. ఎందుకంటే ఒక్కొక్క ఉపన్యాసం వివేకానందది సుమారు 2 గంటలు 2.5 గంటల సేపు. ఓకే. సౌత్ ఇండియా ప్రజలకి ఆయన ఇంగ్లీష్లో ప్రసంగిస్తున్నారంటే కేవలం ఒక థియరీగా చెప్పడం ఎవరికి ఇష్టపడుతుంది. కొన్నిసార్లు స్వామీజీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నవ్వుతూ నవ్వుతూ వాళ్ళని ఆనందం చేసి వాళ్ళ మనస్సుని పైకి లేపి తట్టి 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 పైకి లేపి ఆ ప్రసంగాన్ని ఇచ్చేస్తూ ఉండేవారు. అప్పుడు వినేవాళ్ళు అనేవారంట, ఎవరెవరు విన్నారు కొంతమంది అంటారు, 2 గంటల సేపు 3 గంటల సేపు ఒక 3 నిమిషాల్లాగా అయిపోయిందని. అంటే ఆ మనస్సుని పైకి లేపి ఆయన యోగ బలాన్ని ఆ సందేశం ఇస్తున్నారు. ఈ ఉపన్యాసం అలాగే ముందుకు వెళుతూ ఆయన ముందు ఆ ప్రసంగం చేస్తూ చేస్తూ మరొక చక్కటి పాయింట్ చెప్తారు. ఈ ఉపనిషత్తుల వల్ల, ఈ వేదాంతం వల్ల దేశానికి ఏమిటి, విదేశాలకి ఏమిటి, మన మన ఉండే పనికి ఏమిటి. స్వామీజీ చెప్పిన మాటలంటే ఈ వేదాంతం కేవలం వ్యక్తిగతం కాదు, దిస్ విల్ బ్రింగ్ సాలిడారిటీ ఇన్ ది యూనివర్స్. అంటే ప్రపంచమంతా ఐక్యమత్యం చేస్తుంది అది. అలాంటి ఒక సందేశం. నేను కొన్ని రోజుల ముందు ఒక ఉపన్యాసం చదివాను, ఒక అమెరికన్ ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇచ్చిన ఉపన్యాసం. వివేకానంద అమెరికాకు వెళ్ళేదానికంటే ముందు ఈ వేదాంత సాహిత్యం అక్కడికి వెళ్ళి కూర్చొని ఉంది. ఓకే. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రొఫెసర్ చదువుతున్నారు. వివేకానంద చేసింది ఏమిటంటే దానికి కొత్త మార్గం ఇచ్చారు, కొత్త వెలుగిచ్చారు, కొత్త దారి చూపించారు. ప్రాక్టికల్గా అక్కడ ఉండి క్లాసులు తీసుకున్నారు. అప్పుడు ఇంకా అది ఉత్తేజమైంది, ఇంకా దానికి ఒక మంచి బలం దొరికింది. ఒక వేదాంత సొసైటీస్ అని ఆయన న్యూయార్క్లో, శాన్ఫ్రాన్సిస్కోలో, తర్వాత డెట్రాయిట్లో స్థాపించి అక్కడ ప్రజలు క్లాసులు తీసుకొని యోగం గురించి, ధ్యానం గురించి చేశారు. ఆయనకంటే ముందు 50 సంవత్సరాల ముందు ఎమర్సన్, వాల్ట్ విట్మ్యాన్, హెన్రీ డేవిడ్ థోరో, తర్వాత క్రిస్టఫర్ రిషర్వుడ్, హ్యూస్టన్ స్మిత్, తర్వాత అల్డస్ హక్స్లీ, వీళ్ళందరూ ఆ సమయంలో మహా థింకర్స్. వీళ్ళందరూ పుస్తకాలు రాసి దాని గురించి వేదాంతం వాళ్ళ కవిత్వం రాసి ఎడ్విన్ ఆర్నాల్డ్ అని భగవద్గీతనే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు సంపూర్ణంగా అమెరికన్ ప్రజలకు తెలియాలని. ఆ పుస్తకం పేరు భగవద్గీత అంటాం మనం. ఆయన చక్కటి పేరు ఇచ్చారు, ద సెలెస్టియల్ సాంగ్ అని. సెలెస్టి అంటే భగవాన్. ఏదో చాలా అద్భుతం ప్రపంచ బ్రహ్మాండంలో సెలెస్టియల్ కాస్మాస్ అంటారు. ఆ సంగీతం అలాగుంటుంది, అలాంటి పాట భగవద్గీత అని. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఉపనిషత్తుల్లో, వాళ్ళ లేఖల్లో ఎస్సేస్, వీళ్ళందరూ ఎస్సేయిస్ట్స్. ఆ సమయంలో ఓరియంటల్ ఫిలాసఫీకి, మన భారతదేశ ఫిలాసఫీకి, బుద్ధిజంకి చాలా సమరసం ఉండింది. అలాంటి మేధావులందరూ ఉపనిషత్తులు చదివి, నేను ఒక యోగి అని దేవు థారో కూడా ఆయన ఉపన్యాస కవి పోయమ్స్లో రాస్తాడు. విద్యాభ్యాసం గురించి వివేకానంద చెప్తారు, ఎలాంటి విద్యాభ్యాసం ఆ సమయంలో ఉండింది, మన ప్రజలకి ఎలాంటిది కావాలి అని. ఒక చిన్న కథ కూడా చెప్తారు దాంట్లో. ఒక యువకుడు వెళ్తాడు, ఒక అబ్బాయి, గురుకులానికి. ఆ సమయంలో అంతా గురుకులమే, వేదిక సమయంలో అంతా. ఆ కథ తీసుకొని వివేకానంద చెప్తారు, ఆ అబ్బాయి వెళ్ళి ఒక 2-3 సంవత్సరాల తర్వాత మన నాన్నగారి దగ్గర తిరిగి వచ్చేస్తాడు ఇంటికి. తిరిగి వచ్చినప్పుడు నాన్నగారికి అడుగుతారు, నేనేమి చదువుకున్నావు, ఏమేమి నీ సబ్జెక్టులో ఉండింది అంటే, ఆయన సైన్స్ చదువుకున్నాను, గ్రామర్ చదువుకున్నాను, నేను హిస్టరీ చదువుకున్నాను, రకరకాల విషయాలు చెప్తాడు. చెట్ల గురించి చదువుకున్నాను, ఇది నీ విద్యాభ్యాసం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ వెళ్ళు. ఓకే. ఇంకొక 2-3 సంవత్సరాలు చెప్తాడు. చెప్పి మళ్ళీ వస్తాడు, ఇంకేం చదువుకున్నావు, ఇంకా బ్రహ్మాండం గురించి చదువుకున్నాను, జగత్తు గురించి చదువుకున్నాను, మళ్ళీ వెళ్ళు. అలా 3 సార్లు పంపిస్తాడు తండ్రి ఆ గురువు దగ్గరికి. 3వ సారి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత
అతని ఫేస్లో ప్రకాశం కనబడుతుంది. అంటే ఆత్మ జ్ఞానం అతను నేర్చుకున్నాడు. ఇంకా వేరే ఏమి నేర్చుకున్నా కూడా అది కేవలం అతని భోజనం కోసం, అతనికి ఒక వసతి గృహం కల్పించడానికి కోసమే కానీ రియల్ నాలెడ్జ్, రియల్ ఎడ్యుకేషన్ అతనికి దొరకలేదు. ఓకే, ఈ కథ స్వామి చెప్తారు. ఎప్పుడైతే సర్కిల్ హాఫ్ కంప్లీట్ అయిందో నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వలేదు. నువ్వు డిగ్రీ వచ్చి ఉండొచ్చు, నీకు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, బట్ యువర్ ఎడ్యుకేషన్ అవ్వలేదు, ఇంకా నువ్వు ఇన్కంప్లీటే. క్యాండిల్ వెలిగిస్తాం, క్యాండిల్ వెలిగించిన తర్వాత ఇంకో క్యాండిల్ ఆ నిప్పు నుండి ఇంకో క్యాండిల్ వెలిగిస్తాం. ఈ రెండో క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ ఒకటో క్యాండిల్ దీపం తగ్గిందా? తగ్గలేదు. సప్లై కంటిన్యూస్గా ఉంది. డిమాండ్ నువ్వు 1000 క్యాండిల్ వెలిగించండి, బట్ ఆ సప్లై కంటిన్యూస్గా ఉంటుంది. పూర్ణమద పూర్ణమిదం, ఇది కూడా పూర్ణమే, అది కూడా పూర్ణమే. ఈ రూమ్ నిండా మనం లైట్ వెలిగించవచ్చు, క్యాండిల్స్ వెలిగించవచ్చు, బికాస్ ఆఫ్ దట్ వన్. అందుకే మనం అందరం పూర్ణ వ్యక్తులమే. ఆ పరిపూర్ణమైన జ్ఞానం మనలో ఉంది. అది మనం అర్థం చేసుకోకుండా ఈ కులాలు, ఈ కొట్లాట్లు, ఈ గొడబడు, ఇదంతా వైపరీత్యాలు, డిఫరెన్సెస్ చూపించుకొని భారతదేశాన్ని ఎందుకు మనకు వెనకాల తంతున్నాం? స్వామి చెప్తారు, లేదు, సమయం వచ్చింది. ఈ వేదాంతం గుడి గోపురాల నుండి వీధుల్లోకి రావాలి. పుల్పిట్ ఆఫ్ ద లాయర్, లాయర్ ఏ విధంగా చర్చిస్తున్నాడో అతని విట్నెస్ బాక్స్లోకి రావాలి అది వేదాంతం. మార్కెట్లోకి రావాలి, ఒక విద్యార్థి టేబుల్లోకి రావాలి, వంట చేస్తున్న ఒక గృహిణి ఇంట్లోకి రావాలి, ఒక ప్రొఫెసర్ ఇంట్లోకి రావాలి. అలాగా వేదాంతం అనేది సింప్లిఫై చేశారు వివేకానంద. ఓకే, ఆ మాటలు ఆయన ఒక లేఖ రాస్తారు. ఈ వేదాంతం ఎంత సరళం అవ్వాలి, ఎంత సింపుల్ అవ్వాలంటే ఒక పసిపాప పాలుతో పాటు కూడా అర్థం చేసుకునే ఒక ఇది సిచ్యువేషన్ రావాలి. దానికోసం నేను శ్రమిస్తున్నాను అంటారు వివేకానంద. సో ఈ ఆత్మబలం అనే ఒక సందేశాన్ని మరొక కథ ద్వారా వివేకానంద బోధిస్తారు ఆ అమెరికా ఉపన్యాసంలో. ఏమిటది? రాణి మదాలస పురాణాల్లో ఒక మహారాణి ఆవిడ కథ వస్తుంది. ఆవిడ ఒక ఆదర్శాన్ని భారత మహిళల ముందు వివేకానంద పెడతారు ఆ ఉపన్యాసంలో. ఎందుకంటే అది స్త్రీలందరూ తల్లులు అయిన తర్వాత, మదర్హుడ్ వచ్చిన తర్వాత ఎలాంటి బోధన పిల్లలకి ఇవ్వాలి, చదువుతో పాటు వాళ్ళకి కావాల్సిన కెరియర్తో పాటు ఈ బోధన కూడా ఇవ్వండి. ఇచ్చిన పాలతో, అన్నంతో, ఆ ఒక రొట్టెతో ఈ బోధన కూడా ఇవ్వండి. అప్పుడు పిల్లల్లో అద్భుతమైన ఎక్స్పాన్షన్ జరుగుతుంది. లేకుండా ఉంటే వాళ్ళు టెన్షన్లోకి, స్ట్రెస్లోకి, ఏ విధమైన వాళ్ళకి ఇది లేకుండా తప్పుదారిలో వెళ్ళే అవకాశం ఉంది. ఫుల్ఫిల్ చేసుకోవాలి లోపల ఉండే కోరికల్ని. సో ఎలాంటి ఒక వ్యక్తిత్వం ఇవ్వాలి? రాణి మదాలస పాప పుట్టిన తర్వాత ఆ పాపని, ఆ బిడ్డని ఉయ్యాల్లో పెట్టి జోలిపాట ఏదో ఆర్డినరీ పాట పాడదు. శుద్ధోసి బుద్ధోసి ముక్తోసి సంసార మాయాపరివర్జితోసి అని బోధన పాట పాడుతుంది. ఏంటి దాని అర్థం? దాని అర్థం ఇలా వస్తుంది, నువ్వు శుద్ధాత్ముడవి, నువ్వు బుద్ధాత్ముడవి, బుద్ధోసి. బుద్ధ అనేది ఒక వ్యక్తి ఒక పేరు కాదు, బుద్ధ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఎన్లైటన్మెంట్ పొందాడు బుద్ధుడు, ఆ సాక్షాత్కారం పొందాడు, బోధ జ్ఞానం పొందాడు తన ధ్యానం ద్వారా. అది ఆల్రెడీ గర్భితంగా ఉంది, కేవలం అది మెడిటేషన్ ద్వారా తలుపులు తెరుచుకున్నాయి బుద్ధుడికి. ఆ లైట్ ఆటోమేటిక్గా ప్రకాశం అయింది ఆయన జ్యోతిలో, ఆ హృదయంలో. శుద్ధోసి బుద్ధోసి ముక్తోసి, ముక్తోసి అంటే నువ్వు ఆర్డినరీ, ఆల్రెడీ ఫ్రీ పర్సన్. సంఖ్యలు వేసుకొని లేక నువ్వు ఒక జైల్లో కూర్చున్న వ్యక్తి కాదు, నువ్వు ఆల్రెడీ ఫ్రీ. మహాత్మాగాంధీ గారు అంటారు ఒక చోట, బ్రిటిష్ వాళ్ళకి నేను శరీరం ఇచ్చేస్తాను, దాన్ని తన్ననివ్వండి, దాన్ని కొట్టనివ్వండి, దాని మీద ఉమ్ము వేయండి, దానికి అవమానం చేయండి, నాకేమది బాధ కలగదు. ఎందుకంటే నేను తెలుసు, నాకు తెలుసు నేను ఎవరినో. ఐఆమ్ ది ఆత్మన్, ఐఆమ్ ప్యూర్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను వాళ్ళకి ఇవ్వను, నా శక్తి నేను వాళ్ళకి ఇవ్వను, శరీరాన్ని కొట్టుకో. అదేవిధంగా బాలగంగాధర్ తిలక్, వీళ్ళ మహాత్ముల లక్షణాలే అవి. లోపలికి వెళ్ళిపోతారు, బాడీ ఈజ్ ఓన్లీ యంత్రం అంతే, ఒక పెన్ లాగా. దాన్ని ఎంత ఉపయోగించుకోవాలి అంత దాన్ని చక్కగా పెట్టుకోవాలి, బట్ దానికి విలువ ఎక్కువ ఇవ్వకూడదు. రైటింగ్కి విలువ ఎక్కువ ఇవ్వాలి. ఏం రాస్తున్నావు? నువ్వు ఒక కవిత్వం రాస్తావా, ఒక ఎస్ఏ రాస్తావా, ఒక పత్రికల్లో ఇది రాస్తావా చూసుకో. ఆత్మబలం ఈ బిడ్డకి పాలుతో పాటు, అమ్మ పాలుతో పాటు ఈ రాణి మదాలస పాటలు పాడుతుందండి. స్వామీజీ ఆ కథలు చాలా గొప్పగా, ఇలాంటి ఆదర్శం భారత మహిళలది. ఎందుకు ఆర్డినరీగా బిడ్డల్ని ఇది చేస్తున్నారు? ఆ తల్లి దగ్గర, ఆయన తల్లి కూడా అలాగే ఉండింది. మన బాల్యం ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం, అన్నం తల్లి పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళా ఇది చేస్తుంది, ఆవిడ కథలు చెప్పి స్ఫూర్తిస్తుంది, ప్రేరణ ఇస్తుంది. అలాంటి వివేకానంద జన్మదినం మనం ఆచరించుకుంటున్నాం, మనం ముందుకు వెళుతున్నాం సంవత్సరం అంతా. రాణి మదాలు చేస్తూ ఉంటే మహారాజుకి కొంచెం డౌట్ వస్తుంది, అందరినీ యోగులు చేసేస్తుంది, అందరినీ ఋషులు చేసేస్తుంది, మహాపురుషులు చేస్తుంది అని అనుకుంటే
అప్పుడు చెప్తాడు మా మహారాజు, అట్లీస్ట్ ఒక అబ్బాయినైనా రా భవిష్యత్తులో రాజులాగా ట్రైనింగ్ ఇద్దామంటే ఒక పెట్టిలో ఆ సాంగ్, ఆ పాటని, ఈ ఆత్మజ్ఞానం పాటను రాసి పెట్టి తను అరణ్యానికి వెళ్ళిపోద్ది రాజుతో పాటు. ఈ అబ్బాయి పెద్ద రాజయ్యి, మహారాజయ్యి, అతను మళ్ళా ఆ ఆత్మజ్ఞానాన్ని భవిష్యత్తులో పొందుతాడు. ఎందుకంటే అమ్మ ఇచ్చిన ఆ గిఫ్ట్ వల్ల. అమ్మ ఏమి మొబైల్ ఫోన్లు ఈ ఫోన్లు గిఫ్ట్ ఇవ్వలేదు, ఆత్మజ్ఞానం అనే పాటని గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి తర్వాత భవిష్యత్తులో టెన్షన్లో ఉన్నప్పుడు చదివి మా ఆ ఫ్రీడమ్ పొందుతాడు, స్వేచ్ఛ పొందుతాడు. వివేకానంద ఛాలెంజ్ చేస్తాడు, ఎంతమంది స్త్రీలకి మా తల్లులకి ఇలాంటి ఒక జ్ఞానం ఇచ్చేది ఉంది, దయచేసి ఆ ఒక ట్రైనింగ్ షిఫ్ట్ చేయండి, కొంచెం వాళ్ళలో ఆ సాక్రిఫైస్ స్పిరిట్, ఆ ఒక అడ్వెంచరస్ స్పిరిట్ తల్లిలో ఇవ్వండి, ఆ పిల్లల్లో ఇవ్వండి అని వివేకానంద, కొంతమంది మహిళల ఆడియన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి బోధిస్తూ చెప్తున్నారు. ఇలాంటి ఒక యువక యువతుల్ని మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అని ఆ ఉపన్యాసం ద్వారా ఆయన ప్రసంగం ముగిస్తారు. ఇలాంటి ఒక హైయెస్ట్ స్ట్రెంగ్త్ భారతదేశ మహిళలకి, యువక యువతీయులకి, మన ప్రజలకి ఇస్తే ఆ కళలు సాకారం అవుతుందని వివేకానంద ఉపన్యాసాలు మనం చదువుకోవాలి. అయితే ఈ ప్రసంగాల అనంతరం ప్రజల్లో ఏదైనా మార్పు కనిపించేదా స్వామీజీ? ఓ, ఆ సమయంలో అద్భుతమైన, ఎందుకంటే ఈ బలం అనే ప్రజ ఆ పదాన్ని ఎవరు ఉపయోగించలేదు అంతవరకు. ఓకే, ఇది గర్భితంగా ఉంది. బలం, అభయం, ఈ రెండు ఉపనిషత్తులో మనకు కనబడతాయి. ఈశావాస్య ఉపనిషత్, కఠోపనిషత్, తర్వాత కేనోపనిషత్, తర్వాత ఈ ఛాందోగ్య బృహదారణ్యక ఉపనిషత్, ఈ విద్యా సంస్థల్లో ఈ సిలబస్ ఉండాలి. ఓకే, ఈ బలం అభయం అంటే నిర్భయత్వం, తర్వాత ఒత్తిడి గురి అవ్వకుండా స్ట్రెంగ్త్, ఆత్మబలం. ఆత్మబలం వల్ల శారీరక బలం ఉండొచ్చు, ఆత్మబలం లేకపోతే షాక్ అబ్జార్బర్ లేని బండిలాగా. ఓకే, ఎన్ని డిగ్రీలు సంపాదించినా నువ్వు 0%, నువ్వు మళ్ళీ దానికి లొంగిపోతావు, బలహీనతకి లొంగిపోతావు, చెడ్డ అలవాట్లకు లొంగిపోతావు, బికాజ్ యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. ఎంతో మంది బలహీనతే మరణం అన్నారు స్వామి. బలహీనమే మరి, ఎవరు ఏ నాయకుడునో లేక ఏ శంకరాచార్యులా చెప్పలే, బలమే జీవనం అర్థమవుతుంది అందరికి. బలహీనమే మరణం ఎలాగది, స్వామీజీ గొప్పతనం అది. అది రెండో మాట మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఆయన అన్నాను, ఫుట్బాల్ ద్వారా నువ్వు స్వర్గానికి వెళ్ళొచ్చు, అయితే నీ ఎప్పుడైతే నీ కండరాలు, నీ యొక్క నరమండలాలు డెవలప్ చేసుకుంటావో అప్పుడు యూ క్యాన్ అండర్స్టాండ్ ది గీతా బెటర్, అండర్స్టాండ్ ది ఉపనిషత్స్ బెటర్, అండర్స్టాండ్ యువర్ కంట్రీ బెటర్, నీ దేశాన్ని సరిగా అర్థం చేసుకోవచ్చు. స్వామీజీ అంటే నేను ఎలాగ నేను సాధించాను, బికాజ్ నాలో స్ట్రెంగ్త్ ఉంది. కొన్నిసార్లు స్వామీజీకి కొంచెం ఆరోగ్యం కూడా ఇదిగా ఉండింది, బికాజ్ అంత ఇంటెన్స్ వర్క్ చేస్తున్నారు, తీవ్రమైన పని చేస్తున్నారు, ఒక్కరోజు సెలవు తీసుకోకుండా, విశ్రాంతి లేకుండా వందలాది లెటర్ లేఖలు రాయడం, వందలాది ఉపన్యాసాలు ఇవ్వడం, ఎలాగ బాడీ తట్టుకుంటుంది? ఆఫ్టర్ ఆల్ ఒక దృష్టి నుండి ఆయన ఒక మానవ శరీరం, శరీరం అంటే అది ఎప్పుడో ఒకసారి దానికి దౌర్బల్యం వస్తుంది, కొంచెం వీక్నెస్ వస్తుంది, అంటే ఏదో రోగాలు వస్తాయి. ఆయన అవన్నీ ఆయన ఏమీ పట్టించుకోకుండా ఎక్కడెక్కడ అవసరమో ఎక్కడెక్కడ ఆయన మెడిసిన్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండేవారు. కొంతమంది ఈ సమయంలో ఏమంటారు, ఓ వివేకాంతకు అన్ని రోగాలు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి, పెద్ద పెద్ద మాటలు అంతే. అలా కాదు, అలా మళ్ళా నెగిటివ్లో ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే ఆయన చెప్పిన దానికి సూర్యుని చూసి నా మబ్బు కట్టుకుంటే సూర్యుడే లేడనేస్తామా? అలా కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది డౌట్లు క్రియేట్ చేస్తారు ప్రజల్లో. అది చాలా లో థింకింగ్. అది వివేక సూర్యోదయం మీరు ఒక అలాంటి ఉపన్యాసాలు ఇవ్వండి చూద్దాం. ఓకే, అలాంటి అమెరికాకి వెళ్ళి ఏమీ లేకుండా పాకెట్లో ఒక పైసా లేకుండా వెళ్ళని చూద్దాం, సాధ్యం కాదు. సో స్వామీజీ ఇవన్నీ ఉన్నా కూడా, ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన హీ డిడ్ ఎనార్మస్ వర్క్. అందుకే తక్కువ సమయంలో ఆయన ఆయుష్ తక్కువైపోయింది, బికాజ్ అది యూస్ చేసేస్తున్నారు. అవును, నార్మల్ మ్యాన్ ఏం చేస్తాడు, కొంచెం రెస్ట్ తీసుకోవడం, లీవ్లు తీసుకోవడం, సెలవులు తీసుకోవడం, బాడీని అలాగ మెల్లిగా 70 సంవత్సరాలు వరకు, 90 సంవత్సరాలు మెల్లిగా తీసుకువెళ్తారు. బట్ ఈ యాక్షన్ ప్లాన్, ఒక సోల్జర్ లాగా, సోల్జర్స్ ఏంటి, ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు చేయలేరు, ఆ ఏకాగ్రత వాళ్ళకి తగ్గిపోద్ది, కళ్ళు కనబడవు. క్రికెట్ ప్లేయర్స్ కూడా చూడండి, ఒక టెన్నిస్ ప్లేయర్స్ ఒక 35-40 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యారు, ఇంకా వాళ్ళు ఆ స్ట్రెంగ్త్ పోయింది, బికాజ్ ఆ టైం వరకు కంప్లీట్ ఇచ్చేస్తారు వాళ్ళు. స్వామీజీ అలాగా దేశం కోసం, యువక యువతీయుల కోసం ఆయన ఆధ్యాత్మిక చైతన్యం యువకుల్లో తీసుకురావాలని తక్కువ ఆయువులో ఎక్కువ పనిచేశారు. రైట్ అండి, ధన్యవాదాలు స్వామీజీ. ఇది వాళ్ళ రైజ్ అండ్ షైన్. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.